సెప్టెంబర్ పదో తారీఖు మెగా హీరోల్లో ఒకడిన సాయి ధర్మ తేజ బైక్ స్కిడ్ అవ్వడంతో గాయాల పాలయ్యాడు సాయి ధర్మ తేజ కానీ వెంటనే అరగంటలోపు చికిత్స అందడంతో అతనికి ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి అయితే సాయి ధర్మ తేజ చాలా రోజుల వరకు ఆయన ఎక్కువగా స్పృహలోకి రాలేదన్న విషయం మనకి తెలిసిందే ఇక డాక్టర్లు కూడా ఆయన ఛాతీ భాగానికి ఎక్కువగా గాయాలవ్వటం వల్ల వెంటిలేటర్ సహాయంతోనే ఆయనకు ఊపిరిని అందిస్తున్నామని చెప్పడం కూడా జరిగింది అయితే ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకి రికవర్ అవడం వాళ్ళ అమ్మగారితో పాటు కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ఫోన్ చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లో జరుగుతూనే ఉన్నాయి అయితే మీడియాకి కూడా ఆసుపత్రి సిబ్బంది సాయి ధర్మ తేజ గురించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం కూడా జరుగుతూనే వచ్చింది కాకపోతే ఈ మధ్యన సాయి ధర్మ తేజ కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయింది రిపబ్లిక్ అనే ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ ఇంకా కోమాలోనే ఉన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఉరికిపడ్డారు ఇది నిజమే అయి ఉంటుంది అని అందరూ కూడా దాన్ని తెగ వైరల్ చేసేశారు ఎందుకనంటే సొంత మేనమామ అలా చెప్పడం కరెక్టే కదా మరి అని అందరూ అనుకున్నారు కానీ ఆ వెంటనే ఆ మాటల్ని కొద్దిగా బలహీనపరుస్తూ రిపబ్లిక్ సినిమా డైరెక్టర్ అయితే సాయి ధర్మతేజ సినిమా చూశాడని ఆ చూసి తను ఎంతో సంతృప్తి చెందాడని ఇంకా రకరకాల మంది సినిమా ప్రపంచానికి చెందిన వాళ్ళు సాయి ధరమ్ తేజతో మేము ఇప్పుడే మాట్లాడామని ఇట్లాగా రకరకాల వార్తా ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి అయితే మరి ఇది నిజమా అబద్ధమా అని తేలేలోపు సాయి ధరమ్ తేజ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని చేశాడు అయితే సక్సెస్ అనే థమ్స్ అప్ చూపిస్తూ నేను ఒక ట్వీట్ కూడా చేశాడు అయితే దాంతో సాయి తేజ ఇంకా ఆసుపత్రిలో ఉన్నట్టు స్పృహలోకి వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను రిపబ్లిక్ సినిమా మీద మీరు చూపించిన ప్రేమ అభిమానాలకి థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అయితే మీ అందరినీ నేను త్వరలోనే కలుస్తాను అంటూ సాయి ధర్మ్ తేజ పెట్టిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్గా మారిపోయింది అయితే మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ అభిమానులు కూడా నువ్వు త్వరగా కోలుకుని మళ్ళీ తిరిగి రిపబ్లిక్ సినిమా చక్కగా చూడాలని మేమందరం మీ సినిమాను ఎంజాయ్ చేస్తున్నామని కామెంట్ మీద కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి